extra Jabardasth stage pe a special skit jarugobothundi. Mari aa skit lo evaru perform chestunnaru, aa skit content ento teliyalante, let's welcome mana special skit team. Hey bidda, idi naa adda. Hey bidda, idi naa adda. ఏం స్టేజ్ అంతా దుమ్ము దుమ్ముగా ఉందా, పొర కట్టాడా? ఏంది బే, ఏం చేస్తా ఉండవు? ఫ్లాష్ బ్యాక్ పనులు ఇంకా మర్చిపోలేదా? ఈ దిన నువ్వు పుష్పమే పుష్పరాని. అవును పుష్ప, పుష్ప మర్చిపోయినానా? ఏమైంది మీ నీ చెయ్యి? ఏమిలే, అత్తుకు కూడా వచ్చేటప్పుడు అందరం కలిసి ఒకే ఫ్యాన్ లేసి దొబ్బినారా? ఇదైపోయింది చెయ్యి. అదే వేళ నేను ఉండాను, నాకేమవ్వలేదు. ఏ నీ ఒళ్ళంతా కొవ్వు పట్టిపోయింది, అది నీకట్ట కనిపిస్తుందా? ఏంది బే, జడ్జిల ముందు కాలు మీద కాలు వేసుకుంటావా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే, నా కాలు మీద నేను కాలు వేసుకున్నానా? బల్ టేబుల్ మీద వేసినానా? ఎట్ట నీ కాలు మీద నువ్వు కాలు వేసుకుంటే నెక్స్ట్ కాలు ఉండదు. చూసావు కదా మే, పుష్ప పేరు చెప్పి వచ్చిన ప్రతి ఓడు వాళ్ళ ముందు కాలు మీద కాలు వేస్తుంటే వాళ్ళ కాలుతో ఉండలా? అది కాదు కానీ అయ్యమ్మే చూస్తుందా? ఏ అమ్మే, ఇద్దరు ఉన్నారా? రోజా అమ్మే చూస్తుందా? చూస్తానే ఉంది మే. ఎప్పటి నుంచి చూస్తాందా? నువ్వు ఎంట్రీ ఇచ్చిన కాడి నుంచి ఫోనే చూస్తాందే. అది కాదు గానే, ఆ కొండారెడ్డి గారు ఉండ్లా ఉన్నాడు, ఊరికే ఫోన్ చేసా, అది చేస్తా ఇది చేస్తా అని దొబ్బతాడు. మెట్టి తీసుకొని కొట్టు, మెట్టి తీసుకొని కొట్టు. బుల్లెట్ భాస్కర్ లేడు, నన్ను దొంగల సాటుకు తీసుకుపోయి ఓ పెద్ద సీర కట్టి అటు ఇటు ఎవరైనా వస్తున్నారు లేదో చూసి స్కిట్ లోనే అనుకున్నా. ఈడ కూడా లాగేనా? ఏంది అట్ట అంటావు? వెనక్కి తీసుకుపోయి నా స్కిట్ లో చేస్తావా అని అడిగాడు మే. సరే గానీ చుడిగాలి సుధీర్, నీ అంట పడతా ఉండడంట, నీకేం ప్రాబ్లం లేదా? వాడు అమ్మాయిలు వెనకాల తిరగతానారనేసే వాడు పెద్ద అనకుండా అనుకుంటున్నారు మీరంతా. అవును, వాడు ఉత్తుత్తుకొండ ఉత్తుత్తుకొండ అఖండ మూవీ అంత తాకుంది గానీ వాడికే అంత పెద్ద కళాఖండం ఏం కాదు వాడు. సరే గాని ఈడికెందుకు తీసుకొచ్చినావు? వల్లిరాజు ఉండడు వాడి కోసం వచ్చిన. ఏడు మరి వల్లిరాజు, నువ్వు అమ్మి అమ్మి అంటే నీ పెళ్ళాన్నై పోయినట్టుంది రా సామే నా సామే. ఈరోజు మనం ఊరంతా తిరిగి పాలు పోయాలరా మే. వాడు చూస్తానడా? లేదు మే. చూస్తానడని చెప్తే హ్యాపీ ఫీల్ అవుతా కదా? ఆయన చూస్తే అసలు హ్యాపీనెస్ ఉండదు మే. నీకు ముఖం చూడొకసారి. అది కాదు గానే పోయి వాడితో చూడమని చెప్పు మే. ఏంది వెయ్యి ఎత్తాను చూడు, సెట్ సెట్టోడికి ఇచ్చినా సరే నేను చూడ తెలుసు అయ్యా. చూడమంది నన్ను కాదు భయ్యా. మరి ఆడ పుష్ప ఉందే పుష్పరాని, వెయ్యి ఎత్తాను చూడు. చూసినా నవ్వు వద్దులే, 2000 ఇస్తాను ఆపేయి. ఏందా నవ్వు మామూలుగా చూడలే. వెయ్యి రూపాయలు పూజంటే అట్నే ఉంటది మే. వెయ్యి మా బొక్క వాడికే వందిస్తే చాలు. సరిపోతే పోయింది గానే ఇంకో 5000 ఇచ్చా. పెద్ద పూజ అడుగుపో. పెద్ద పూజ ఏంది మే? పెద్ద పూజ ఆ పెద్ద పూజ చెప్తే ఆడే 10000 ఇస్తాడు తిరిగి. చెప్పింది జై మే, 5000 ఇస్తాను పెద్ద పూజ చేద్దు. ఓ పులుపు ఎక్కిపోతున్నావు ఏంది? పులుపు కాదు తీపి ఎక్కి షుగర్ ఎక్కిపోయింది అన్నాక. ముద్దు పెట్టనని చెప్ప. మంగళం సీన్ ఇక్కడ చేసే పనులన్నీ ఆ మంగళం, నువ్వు మంగళం సీనువా? ఏం కావాలి నీకు? నాకు దొంగలు కావాలి. నువ్వు ఇలా చేస్తే వచ్చే దొంగలు కాదు. ఏంది పుష్ప, ఏంది సరుకు సంగతి ఏమైంది? పుష్పని చూస్తే సరుకు ఉండదు, సరుకుని చూస్తే పుష్పం ఉండదు, ఈ రెండు చూస్తాం అనుకున్నావు అనుకో, నువ్వు ఉండవు. ఈడు కూడా అంతే, పరదేశీ ఉంటే కామెడీ ఉండదు, కామెడీ ఉంటే పరదేశీ ఉండడు, ఆ రెండు ఉన్నాయంటే జడ్జిలు ఉండరు.
ఏమైనా సరే మొన్న పోలీసులు వచ్చి సరికి ఎత్తుకుపోయినారు కదా, చాలా బాధ వేసింది అమ్మే. నిన్ను ఎత్తుకెళ్ళినప్పుడు కూడా చాలా బాధ వేసింది మాకు. సరే గానే చెన్నైకి సరుకు ఎత్తుకుపోతా ఉండవు కదా, అన్ని చెక్ పోస్ట్ లో నీ మాట ఏంటంటారా? అన్ని చెక్ పోస్ట్ లో నా మాట ఏంటారమ్మే? ఒక్క వైజాగ్ చెక్ పోస్ట్ దగ్గర తప్ప. వైజాగ్ ఏమైందాడా? నీకు తెలియదు కదా మే, సరుకుతో పాటు దొరికిపోయాడు వైజాగ్ లో. మనకి ఇవన్నీ ఎందుకు గాని, ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరినైనా పిలుద్దాం అమ్మే. దానికోసమే పోయినట్టున్నావు, వైజాగ్ పొట్టేసుకున్నారు పొట్టేసుకున్నారు. అవసరమా అమ్మే ఇప్పుడు? ఎంటర్టైన్మెంట్ కోసం ఎవరు పిట్ట వస్తున్నారు రాగాల అంటవా. వాళ్ళు ఊ అంటారు, తర్వాత నువ్వేం చేస్తావా? ఊహో అంటాడు, ఊహో అంటాడు. నేను ఫ్లవర్ అనే చెప్పినా, మీ వాళ్ళే ఫైర్ అనుకుని తీసుకుపోయారు. అదే సీన్ అన్న, సరుకు అంత జాగ్రత్తగా ఉంటుంది. అది జాగ్రత్తగానే ఉంటుంది, అది అంత చిన్న మ్యాటర్. అది పోలీస్ సౌండ్ వినిపిస్తున్నాడు నుంచే. అవును, ఆ రోజు మొత్తం 13 లాటీలు ఉన్నాయి, ఒకటి తగ్గింది. అంటే ఇంకా నీ దగ్గరే ఉందా? ఏ పోలీసు, నా దగ్గరకు వచ్చి ఒకటి తగ్గింది అనలేదేమి? కష్టం మా తగ్గడం. హలో, చిన్న ప్రాబ్లం వచ్చినదా? చిన్నది చిన్నది వేరేది రాదా మీకు? అరే ఏదో చిన్న కేసు రా. చిన్న ప్రాబ్లం ఎందుకు మా? మిమ్మల్ని చెత్తడాల చాలా బాగుంది. రోహిణి నీది అండ్ రీతు కాంబినేషన్ చాలా చాలా బాగా చేశారు ఇద్దరు. ఆ లైట్ పర్ఫార్మెన్స్, ఆ పంచులతో అదరగొట్టారు. వెరీ నైస్. ఏం తమ్మిలో, అసలు మీరు స్టేజ్ కి వస్తుంటే లగ్గా ఉండేసుకొని ఏదో ఫ్లవర్ అనుకున్నాను. ఫైర్ సూపర్ సూపర్ ఎక్స్ట్రాఆర్డినరీ పర్ఫార్మెన్స్.